రాజకీయంగా 21 సంవత్సరం నేను అనేక రకాల సర్పంచ్ స్థాయి నుంచి ఆల్ ఇండియా స్టీల్ బోర్డు మెంబర్ వరకు పని చేశాను కానీ ఈ సినీ ఫీల్డ్ లో మాత్రం నాకు ఇదే కొత్త మరి మా మిత్రుడు డైరెక్టర్ గారు నాకు ఇంచుమించు ఒక 4-5 సార్లు సినిమాలో మీరు రావాలి సార్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పటికీ కూడా నేను తిరస్కరించాను ఒకసారి మేమిద్దరం ఒక ట్రైన్ లో మేమిద్దరం వచ్చినప్పుడు ఈ అవును నేనేనటువంటి కథ నాకు చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మరి నేను ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాను నాకు ఈ ఫీల్ లో కొత్త కాబట్టి నేను ఒక ప్రొడ్యూసర్ గా మీకు ఏమన్నా ఒక లోటుపాట్లు ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటే ఈ నన్ను కొంచెం క్షమించమని మరి మీకు కోరుకుంటూ మా బ్యానర్ మీద ఇప్పటికే లవ్ స్పాట్ అనేటువంటి ఒక సినిమాని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇంకిప్పుడు ఆడియో రిలీజ్కి రెడీగా ఉంది అది మా సొంత బ్యానర్ మీద అదేవిధంగా స్టూడెంట్ లీడర్ అనేటువంటి ఒక సినిమాని నేను మా ఫ్రెండ్ది చేసాం అది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది స్టూడెంట్ లీడర్ని భూతాలు పిశాచాలు అనేవి ఏ శ్మశానాల్లోనో ఎక్కడో ఉండవు నిరంతరం కోరికలతో రగిలిపోతున్నటువంటి మనుషుల శరీరంలో ఉంటాయి అవి ఒక మనిషిని బయట ఉండే భూతాలు బెదిరించవు లేదా బయట ఉండే పిశాచాలు బెదిరించవు ఆ వ్యక్తిలో ఉండేటువంటి కోరికలే పిశాచాల రూపంలో వ్యక్తిని భయపెడతాయి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ మూవీని చేసాం ఇది తక్కువ లొకేషన్స్లో లిమిటెడ్ క్యారెక్టర్లతో ఇచ్చేసాం దీనిలో ఈ కళింగ ఆర్టిస్ట్ క్రియేషన్స్లో అవును నిన్ననే మూవీలో నేను చాలా మంచి క్యారెక్టర్ వేశాను ఆ మంచి క్యారెక్టర్ మా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందులో అలానే డైరెక్టర్ గారు కూడా చాలా ఇదిగా నన్ను చూసుకున్నారు చాలా బాగా చేశాను ఆ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు నేను ఇండస్ట్రీకి వచ్చి 4 ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ మూవ్ వచ్చేసి వారాహి బ్యానర్లో ఓహల కొసుకొసలాడి చేశాను అండ్ రీసెంట్గా వచ్చేటి నిఖిల్ది సూర్య వర్సెస్ సూర్యలు కూడా మంచి క్యారెక్టర్ చేశాను డైరెక్టర్ గారు నాకు 2 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ తెలుసు ఆయన ఒక సినిమా స్టార్ట్ చేస్తే జస్ట్ అలాగ ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్కి వెళ్ళి తర్వాత ఆడిషన్ ఓకే చేశారు ఆప్షన్లో పెట్టారు నేను కొంచెం అర్జెంట్ పనిలో ఊరెళ్ళాల్సి వచ్చింది తర్వాత కట్ చేస్తే ఆయన ఓహల కొసుకొసలాడు మూవీ చూసి అందులో క్యారెక్టర్ యాక్చువల్గా నా నెంబర్ కూడా లేదు సార్ దగ్గర తర్వాత జూనియర్ రాలింగ్ గారి కొంచెం ఆ నెంబర్ హెల్ప్ చేసి తర్వాత తీసుకుని అదే ఐరన్ చేసేవాడు క్యారెక్టర్ ఓహల కోసం అని చెప్పి పిలిపించి ఫోన్ వచ్చేసరికి షాక్ అయ్యాను నేను సడన్గా ఏ మనం దాంట్లో సార్ నేను గుర్తుపట్టలేదు సార్ అంటే నీకు తెలుస్తుంది రారా లొకేషన్కి వస్తే అనేసరికి చూసినట్టునే షాక్ నిజంగా ఆ సినిమాలో క్యారెక్టర్ చూసి నాకు ఒక లీడ్ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నిజంగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను జీవితాంతం నోనబడి ఉంటానండి.